తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ సంబంధ సంబంధించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిందండి సో ఈ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల ఈకేవైసీ చేసుకుంటే రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుంటే రేషన్ కార్డు పనిచేస్తుంది లేకపోతే రేషన్ కార్డు క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను సో షేర్ చేసే ముందు యూజువల్గా మన చాలా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోను లైక్ చేయండి ప్లీజ్ ఓకే సో రేషన్ కార్డ్ ఈకేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈకేవైసీ అంటే ఏంటి అంటే జనరల్గా మీ ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు మీ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటారు దాంతోపాటు మీ ఐస్ని క్యాప్చర్ చేస్తారనమాట అంటే మీ ఐస్ని స్కాన్ చేస్తారు ఎప్పుడైతే మీ ఫింగర్ ప్రింట్ పని చేయదో అలాంటప్పుడు ఐస్ ద్వారా వాళ్ళు ప్రూఫ్ అది 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 మీరే కాదని చెప్పి ప్రూఫ్ అనమాట ఆ ప్రూఫ్ కోసం ఓకే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ జనరల్గా దగ్గర దగ్గర మనకు ఒక టూ మంత్స్ నుంచి ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకొక వన్ మంత్ అయితే టైం ఇచ్చారనమాట జనవరి థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఒక టైం ఇచ్చారు తర్వాత జనవరి థర్టీ ఫస్ట్ లోపల మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకుంటే ఓకే లేకపోతే ఇబ్బందులు పడతారనమాట జనవరి థర్టీ ఫస్ట్ తర్వాత కూడా డేట్ ఎక్స్టెండ్ చేసేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే ఆ లోపల మీరు చేసుకుంటే మంచిది ఇది అప్డేటు ఈ ఈ కేవైస్ ఎక్కడ చేస్తారంటే జనరల్గా రేషన్ డీలర్స్ రేషన్ డీలర్స్ చేస్తున్నారు సో అక్కడ మీరు వెళ్తే వాళ్ళు చేస్తారు ఓకే ఈకే అనేది థ్యాంక్ యూ